రాష్ట్రంలో పుట్టిన పసికూన నుంచి పండు ముసలి వరకు సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నాం. కేసీఆర్ దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి అని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర అన్నారు. టీడీఎస్ అంతర్గామంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చంద్ర ముఖ్య అతిథిగా హాజరై సమావేశంలో ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశాన్ని ఎమ్మెల్యే చంద్ర చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను అడ్డి విరుస్తుందని ధ్వజమెత్తారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలంతా అండగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే దృఢ సంకల్పంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని పంట పొలాలకు సాగునీరు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి చోట నిరంతరం జరిగే ప్రక్రియ అని కానీ అభివృద్ధికి దిక్సూచిగా కొలిచే కొన్ని పనులు మాత్రం జీవితం కాలం గుర్తుండిపోతాయన్నారు. అంతర్గం మండలంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అన్ని అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వస్తారని అలాంటి అవకాశవాద రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గతంలో 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. అందులోనూ రామగుండం నియోజకవర్గానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రజలను జాగృత పరచడం కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజారంజక పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కూడా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నాం. ఇంతకుముందు మురళీధరరావు గారు చెప్పినట్టు మేము ఈ యొక్క మండలంలో తిరుగుతుంటే ఒక్కొక్క జాగాలకు పోతుంటే ఈరులకు తెలంగాణ పిచ్చి పట్టింది, తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు అని అనేవాళ్ళు. ఎల్లంపల్లి అప్పుడు ప్రాజెక్టు కాలే, అక్కడ జెండెగ్రేతమని ఉన్నప్పుడు ఆరుగుల మల్లేశం ఉంది, ఇంకా కొమురన్న వీళ్ళు సత్యన్న వీళ్ళందరూ కూడా ఉండేది. అందరు కూడా ఉన్నప్పుడు మాకు మేమే ఆ జెండాను తయారు చేసుకొని ఎగిరేస్తే 5గురం 6గురమే ఎగిరేసేటువంటి వాళ్ళు. ఇవాళ 5 6గురు నుంచెల్లి ఇంతమంది గులాబీ కండువా కప్పుకొని అన్నా మేమున్నాం, కేసీఆర్ గారికి అండగా ఉన్నాము అని అంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మీకందరి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు. వేరేటోళ్లకు ఈ యొక్క రాజకీయం వాళ్లకు పదవుల మీద ఆరాటం మాత్రమే, మాకు పదవుల మీద ఆరాటం కాదు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడమే మా ఆరాటం. ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసమే మేము పనిచేస్తూ ఉంటాం. వేరేటి వాళ్లకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఒకసారి నన్ను ఎమ్మెల్యే కావాలి, ఒకసారి అవకాశం ఇవ్వండి. ఒక మీరు కల్లారా చూస్తున్నారు ఇక్కడ అంతర్గామ గ్రామ పంచాయతీకి సంబంధించి ఒకరోజు నేను పల్లె నిద్ర చేసి ఇక్కడ చేసి ఊరంతా తిరుగుతున్నటువంటి క్రమంలో నేను అక్కడ గ్రౌండ్ కాడికి పోయిన. ఆ గ్రౌండ్ కాడికి పోతే అన్నీ కూడా చెట్లు, అన్నీ చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఒకప్పుడు అంతర్గామ స్పిన్నింగ్ మిల్లు నడిచినప్పుడు అది చాలా గొప్పగా గ్రౌండ్ ఉండే. నేను చూసిన ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి ఏంది. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పీనసారి మరి సోమారం సత్యనారాయణ ఉన్నాడు. అంతకుముందు అనేక ప్రభుత్వాలు కూడా పరిపాలన చేసినాయి, మరి వాళ్ళకి ఎందుకు కనిపించలే ఈ యొక్క గ్రౌండ్ అని. వెంటనే ఆ గ్రౌండును పునరుద్ధరణ చేయాలని, ఫండ్ లేకున్నా వెంటనే దాన్ని మంచిగా చేసి ఎలా అక్కడ కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు ఆడుకునేటట్టు చేయడంతో పాటు ఎవరికైనా షుగర్ వ్యాధి ఉన్నా ఎక్కడైనా నడతామంటే జాగలేనటువంటి వాళ్ళు కూడా ఎలా పొద్దున లేచి గ్రౌండ్ చుట్టూ వాకింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించడం. మాకు ప్రజల కష్టాలు తెలిసినటువంటి వాళ్ళం. ఇంతకుముందు తిరుపతి నాయక్ చెప్తున్నట్టు ఇక్కడ పిహెచ్సి సెంటర్ను పెట్టిండు, కనీసం దానికి ఒక టేబుల్ వేసి ఒక వేరే వైద్య డాక్టర్ను పిలిపించి ఒక నర్సును పిలిపించి ఈ మండలంలో ఉన్నటువంటి వాళ్లకు వైద్య పరీక్షలు చేయించాలనే కనీసమైనటువంటి సోయిలేని నాయకులు గతంలో ఉన్నటువంటి వాళ్ళు. కాగా
సమావేశానికి ముందు పెద్దంపేట గ్రామంలో ర్యాలీ చేపట్టగా టిటిఎస్ పెద్దబాబి వద్ద కుర్ర సన్ని ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతలతో ఘనంగా స్వాగతం పలికారు. సభాస్థలి వరకు కొనసాగించిన ర్యాలీలో ఎమ్మెల్యేను గజమాల సాల్వతో ఘనంగా సన్మానించారు. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బానతు తిరుపతి నాయక్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మండలం ఎంపీపీ దుర్గం విజయ, జెడ్పీటీసీ ఆమల నారాయణ, వైఎస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, మహేందర్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నడిపెళ్లి మురళీధర్రావు, రాష్ట్ర కార్యదర్శి మూల విజయరెడ్డి, జిల్లా మండల కోఆప్షన్ సభ్యులు మారుబండ్ల దివాకర్, గౌస్ పాషా, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఆయా శాఖల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.